ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్స్ విత్ దుర్గా ఇవాళ వచ్చేసి మేము ముందుకైతే వామాకు చారు అయితే ఎలా చేయాలో చూసేద్దాము ఇది చలికాలంలో వారానికి ఇలా పెట్టుకొని తింటేనండి చ జలుబుకి కానీ దగ్గుకి కానీ డైజెషన్ సిస్టమ్కి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ఒక స్పూను ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఆఫ్ స్పూన్ దాకా మిరియాలు వేసి బాగా దంచేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది పది దాకా చిన్నులపై రెబ్బలు వేసేసుకొని పొట్టు తీసినవి బాగా దంచేసేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా దంచేసేసుకోవాలి ఇలా కచ్చాబచ్చాగా దంచుకుంటేనే బాగుంటుందంటే అది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి దాన్నైతే అయితే అంతలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ముందుగా నేను తీసేసుకున్నాను మీకు చూపించడానికైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టేసుకున్నాను ఒక బౌల్లో దాన్ని పక్కన పెట్టేసేసుకున్నాను తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి బౌల్ పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసేసుకోవాలి స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసేసుకొని దాంట్లో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇవి మాత్రమే వేసాను నేను వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అవి బాగా పాపు అవుతాయి కదా పోపు బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగు తుంపి వేసాను కరివేపాకు వేశాను వేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర చినులపాయవి అవైతే వేసేసుకొని దీంట్లో నూనెలో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన దాంట్లో వామాకులు మన పెరట్లో అయితే కంపల్సరీ వేసుకుంటాము ఇవి దొరికిపోతాయి ఇవైతే వేసేసుకొని వాటిని సన్నగా తరిగేసుకోవాలి ఇక్కడ చిన్న కప్పు అయితే అయ్యింది నాకు ఆ చిన్న కప్పు ఈ పోపులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి మనకి రుచికి ఎంత కావాలో అంత ఉప్పు వేసేసుకొని దీంట్లోనే వేసేసుకున్నాను నేను ఉప్పు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు నానబెట్టేసుకున్నాం కదా అది పులుసు తీసేసుకున్నాను అది మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి మనకు పులుపుకు తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద ఒక పది పది నిమిషాల దాకా బాయిల్ అవ బాయిల్ అవ్వాలి అయిన తర్వాత ఇంతేనండి చాలా ఈజీగా అయితే వామాకు చారు రసం ఏమైనా అంటారు అదైతే రెడీ అయిపోతుంది చాలా మంచిది ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్